ఏపీలో మూడు రాజధానుల ప్రకటన నిరసిస్తూ బస్సు యాత్ర చేపట్టిన అమరావతి పరిరక్షణ జేఏసీకి బ్రేక్ పడింది. 13 జిల్లాల బస్సు యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. యాత్రకు డీజీపీ గౌతమ్ సవాంగ్ పర్మిషన్ కావాలని వందలాది పోలీసులతో బస్సులను నిర్బంధం చేశారు. ఏపీలో మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ బస్సు యాత్ర చేపట్టిన అమరావతి పరిరక్షణ జేఏసీకి బ్రేక్ పడింది. 13 జిల్లాల బస్సు యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. యాత్రకు డీజీపీ గౌతమ్ సవాంగ్ పర్మిషన్ కావాలని వందలాది పోలీసులతో బస్సులను నిర్బంధం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి మార్చడాన్ని నిరసిస్తున్నటువంటి అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 13 జిల్లాల్లో కూడా బస్సు యాత్రలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం కలిగించి ప్రజా ఉద్యమాన్ని నిర్మించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున బస్సులన్నింటి కూడా సిద్ధం పరిస్థితుంది. అయితే ఈ బస్సు యాత్రకి పోలీసు శాఖ నుంచి ఎటువంటి అనుమతి లేకపోవడంతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా బస్సు యాత్ర ప్రారంభించేందుకు వీలేదని చెప్పి కూడా పోలీసు బాస్ డీజీపీ కూడా గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. దీంతో విజయవాడ ఆటో నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్సులన్నింటిని ఏవైతే బస్సు యాత్ర కోసం సిద్ధం చేస్తున్న బస్సులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పోలీసులు పూర్తిగా అనుమతిస్తున్నారు. బస్సులు ఏవైతే బస్సు యార్డ్స్ ఉన్నాయో ఆ బస్సు యార్డ్ల నుంచి కనీసం ఒక బస్సు కూడా బయట రాకుండానే పూర్తిగా మహిళ కొంతసేపు ఆందోళన జరిగింది. ఆ తర్వాత పర్మిషన్ తీసుకుంటేనే మేము బయట పంపిస్తాం పంపిస్తామని చెప్పి స్థానిక పోలీసులు తెలియజెప్పడంతో ఆ బస్సు యాత్ర కూడా దాదాపుగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బస్సు యాత్రకు పర్మిషన్ తీసుకున్నటువంటి ప్రయత్నాల్లో అమరావతి పరిరక్షణ సంస్థ నేతలు ఉన్నారు. యావని ఓకే రైట్ థ్యాంక్ యూ సుబ్బారావు.